వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే. కొడాలి నానిగారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత చాలామంది కూడా ఈ అన్స్టాపబుల్ అన్నది నిజంగా బాలయ్య బాబు గారు చంద్రబాబు గారితో ఆ ఎపిసోడ్ చేయకపోయి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఇట్లా చేసి రామారావు గారిని మరింత అగౌరవపరుస్తూ ఉన్నారు అన్నట్లుగా, అంటే ఆ పాత రోజుల్లోకంతా వెళ్ళిపోతా ఉన్నారు. లేదు మీదే, మీరే అన్నం పెట్టలేదు ఆయనకి, దానివల్లనే ఇప్పుడు ఆయన ఇంకొకరి దగ్గరికి వెళ్ళేసేసి ఒక తోడు కావాలని చెప్పేసి కోరుకున్నారు, దానివల్ల పార్టీ నష్టపోయింది, ఆ పార్టీ నష్టపోతుంది అని తెలుసుకొని మీరు పక్కకు వచ్చారు. సో ఇదంతా కూడా ఎవరికి తెలియని విషయాలు ఇంకా మీరు తెలియజేస్తూ ఉన్నారు అన్నట్లుగా కూడా కథనాలు మనం వింటూ ఉన్నాము. సో కొడాలి గారి ప్రెస్ మీట్, ఆయన చెప్పిన మాటలు, ఎన్టీఆర్ గారు చేసిన తప్పేంటి, అసలు బాలయ్య బాబు గారిని కనడం తప్ప, లేకపోతే ఈయన అల్లుడిగా చేసుకోవడం తప్ప అంటూ ఆయన, అంటే ఆయన విమర్శలు ఏ విధంగా ఉంటాయో మనం చూసాము, మనకు తెలిసిందే. సో అసలు ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టే ఉంది బాబు మొదల సంగతి అంతా కూడా. వాళ్ళు కడుపు చించుకున్నారు, ఏమైంది అంత బయటపడిపోయినాయి ఇప్పుడంతా. ఎవరు ఈ అన్స్టాపబుల్లో, అన్స్టాపబుల్ అనే ఒక ఎంటర్టైన్మెంట్ షోలో చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేయడం, సరే అదొక ఇష్యూ, ఆ అంశం అది పక్కన పెడితే అందులో పొలిటికల్ యాంగిల్లో జరిగిన చర్చ దట్ టు బి 1995లో ఎన్టీ రామారావుని ఎట్లా పదవి నుంచి తొలగించారు, ఏ రకంగా ఆయనను కించపరిచారు, అవమానపరిచారు, అగౌరవపరిచారు, ఆయనను ఏ రకంగా ఆయన వెహికల్ పైన చెప్పులు వేశారు, అది అంతా అన్ని ఇష్యూస్ మళ్ళీ తిరగదోడుకున్నట్టు అవుతుంది. వాళ్ళే ఈ బాబుమూర్తి మళ్ళీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ వల్ల వస్తాం అంటే ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలోనే ఇటువంటి చర్చ అంతా జరిగింది. లక్ష్మీభారతి కూడా ఏదో కామెంట్స్ చేసింది. చాలామంది ఎన్టీఆర్తో, తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉన్నవాళ్ళు, తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, ఆ పార్టీ రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్ళు రకరకాల కామెంట్స్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వ్యతిరేకంగా రకరకాల ఇష్యూస్ వచ్చాయి. చివరాఖరికి ఎన్టీఆర్ ఎవరు సొంతం ఏమిటి అనేది వచ్చింది. ఇవన్నీ అక్కడికి ఆపేస్తే అయిపోయింది. మళ్ళీ అన్స్టాపబుల్ అని చెప్పి బామ్మర్ది భవాన్ పిలవడం, బావ వెళ్ళి అక్కడ 1995లో ఏం జరిగింది, ఆ రోజు మనం చేసింది తప్ప అని ఆయన అడగడం అంటే ఏమిటి. ఇప్పుడు కొడాలి నాని ఏం చెప్పాడు, స్ట్రేట్గా పంచి కొట్టాడు ఆయన. ఏమన్నాడంటే అవును మరి ఎవరు తప్పు చేసినట్టు, ఇప్పుడు నిజానికి ఎన్టీ రామారావుని పదవి నుంచి తొలగించడానికి సంబంధించిన ఒక కాన్స్పిరసీ అనుకుందాం. ఆ కుట్రలో బాలకృష్ణ కూడా భాగస్వామే అని, మీ బాలకృష్ణ కావచ్చు, హరికృష్ణ కావచ్చు, దగ్గుపాటి సరే అక్కడ నేను చేసిందని, మేము చేసిందని కూడా అందరినీ కలిపేశాడు అంతే కదా. మరి కలిసి తీసుకున్న నిర్ణయం అని ఇప్పుడు ఎన్టీఆర్ వీడియోలు కూడా వస్తున్నాయి కదండి, ఇప్పుడు బయటికి దాంట్లో కూడా అంత సారాంశం ఉంది కదా. మా నా కొడుకులు కూడా ఈ రకంగా అతనితో చేతులు కలిపారు, ఈ కుట్రలో భాగస్వాములైనా ఎన్టీఆర్ చెప్పాడు, నేను చెప్తుంది కదా మీరు చెప్తుంది కదా, అందరికి మరోసారి తెలియజేస్తా ఉన్నా. అదే మార్ఫింగ్ వీడియోలు కావు, ఎన్టీఆర్ రామారావు ఒరిజినల్ వీడియోస్ అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి అవన్నీ బయటికి. దాంతో ఏమవుతుంది ప్రజలకు ఇప్పుడు కొత్తగా తెలుస్తుంది, తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది. ఒక 95 ఇట్లా జరిగిందా, ఎన్టీఆర్ రామారావు వెన్నుపోటు పొడిచారా అంటే ఏమిటంటే, చివరికి ఇప్పుడు ఈ వెన్నుపోటు అన్స్టాపబుల్గా తయారైంది. ఇది వెన్నుపోటు అనేది ఎప్పుడో పొడిచారా పొడలేదా, ఏమైంది ఏంటి, ఆ సమయంలో ఏం జరిగింది, అది తప్ప ఒప్ప అనేది హిస్టరీలో జరిగిపోయింది సార్. అండి 30 ఏళ్ళు అయిపోయింది, ఇంకా దాన్ని మళ్ళీ తవ్వుకోవడము, దాన్ని కెలుక్కోవడం, దాని నుంచి మళ్ళీ అంటే నేను చాలా నిష్కళంకుణ్ణి, నాకేం కళంకం లేదు, నేను నీతి పరుణ్ణి, లేకుంటే అటువంటి కుట్ర నేను చేయలేదు, కుట్రదారుని కాదు, నేను మోసగాడిని కాదు, ఎన్టీఆర్ ఇప్పటికీ నా గుండెల్లో ఉన్నాడు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు తనకు తాను సంజయాసిచ్చుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు సంజయాసి ఇస్తే ఆ సంజయాసిని నమ్మేవాళ్ళు కూడా లేరు. సంజయాసి లాంటిది ఇచ్చి అటువంటి వాంగ్మూలం ఇచ్చి నమ్మించాలని చూడటం వల్ల కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే రాజకీయాలు చాలా వేగంగా మారుతూ వస్తున్నాయి. ఈ 1995 నుంచి మనం గమనిస్తే 2022లో మన మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కదా, మనకు 8 ఏళ్ళు అయిపోయింది విడిపోయి కూడా. నేనేమంటానంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఇప్పుడు 1995లో జరిగిన కొన్ని రాజకీయ సంఘటనలు, ఆ సంఘటనల్లో ఒక ముద్దాయిగా ప్రధాన నిందితుడిగా ముద్రపడ్డ లేకుంటే ఆరోపణలకు గురవుతున్న చంద్రబాబు నాయుడు తనకు తానే మళ్ళీ ఆ విషయాన్ని తిరగదోడడం వల్ల, లేదా బాలకృష్ణ ఏదైనా అడిగితే ఈయన చెప్పడం మీ జీవితంలో గొప్ప నిర్ణయం ఏంటి, పెద్ద నిర్ణయం ఏంటంటే ఆయన మళ్ళీ దాన్నే రివైండ్ చేయడం క్యాసెట్, దానివల్ల ఏమిటి ఉపయోగం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రాజకీయంగా వాళ్లకు నష్టం జరుగుతుంది తప్ప ఇంకేం జరగడానికి లేదు. అక్కడ పాత విషయాన్ని తిరగదోడుకొని ఒకటికి 10 సార్లు దాన్ని మళ్ళీ చెప్పడం వల్ల ఇప్పుడు నమ్మేవాళ్ళు లేరు. ఆ తర్వాత అది నిజమేనేమో,
జరిగి ఉండాలి, జరిగే ఉండొచ్చు. ఎందుకంటే ఓవైపు వైసీపీ పార్టీ కాచుకొని ఉంది కదా, వాళ్ళు ఏ చిన్న దొరికినా విడిచిపెట్టట్లేదు వాళ్ళు.